ఎందుకు మీకు మీకు చెప్తానండి ఇది. నా చిన్నప్పటి నుంచి అక్క చెల్లెలతోటో పిన్నులతోటో ఎక్కువ పిన్ను మాకు అమ్మ తర్వాత పిన్నులు ఉండేవాళ్ళు, నాకు కలిపి అరమద్దులు పెట్టేవాళ్ళు మా పిన్నులు. మా అక్క నన్ను ఇంకో తల్లిలో చూసుకునేది. అలాగే నాకు అందుకనే ఆడపడుచులతో అక్క చెల్లెలతో చాలా బంధం ఉంది నాకు. అందుకే నేను ఎక్కువ భరిస్తాను. నన్ను ఎవరిని తిడతాను కానీ ఎందుకు భరిస్తానంటే నాకు మా అక్కలను వాళ్ళందరినీ చూసి భరిస్తాను. అది నా చేతకంతనం కాదు, గౌరవంతో ఆడపడుచుల మీద అక్క చెల్లెల మీద. అలాంటిది ఒకరోజు నేను ఖుషీ సినిమాలో నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి చాలా ఈవిటీసింగ్ చాలా కోపం నాకు ఎవరన్నా, ఎందుకంటే మా అక్కలు తెలుతుంటే ఎవరు ఏడిపిస్తుంటే లాగుడు కొట్టాలనిపించేది నాకు. అలాగా ఖుషీలో ఒక ఈవిటీసింగ్ సీన్ ఫైట్ ఏదో ఉంటే నేను పెట్టాను. అది పెట్టినాను 100 డేస్ ఫంక్షన్లా పెట్టారు. హైదరాబాద్ థియేటర్లు వెళ్తే పాపం స్టూడెంట్స్ వచ్చారు, మీలాగా ఒక 5-6 మంది అమ్మాయిలు ఒక 2-3 అబ్బాయిలు వచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మనం యూటీసింగ్ ఆపేయాలంటే, పవన్ కళ్యాణ్ చప్పట్లు పడుతున్నాయి కానీ యూటీసింగ్ ఆపేయాలంటే ఎవరి దగ్గర చప్పట్లు, అందరు కామంగిలో చూస్తున్నారు. నాకు అనిపించింది ఆ రోజు, నాకు అనిపించింది సినిమాల్లో చెప్పే నీతులు కానీ సినిమాల్లో చెప్పేది కానీ ఒక క్షణం ఆలోచింపజేస్తాయి కానీ అవి వాస్తవ రూపం దాల్చు అనిపించింది. వాస్తవ రూపం దాల్చాలంటే ఏం చేయాలి నాకు ఫస్ట్ మొదలైంది ఆ రోజు మొదలైంది. అప్పుడు దాకా నేను ఇంకా పాలిటిక్స్ చేయొచ్చు అనుకున్నాను కానీ వద్దులేని వదిలేసినోడిని మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చిందంటే ఆ రోజు అది కూడా ఆ జనం మధ్యలో ఉన్న స్పందన చూసి నాకు అనిపించింది. సినిమాకి అన్నిటికీ చప్పట్లు పడుతున్నాయి కానీ, ఎంటర్టైన్మెంట్ చప్పట్లు పడుతున్నాయి కానీ ఒక విలువని పాటిద్దామంటే అందరికీ ఏమైపోయిందంటే నేను పాటించలేనన్న డౌటా నాకు తెలియదు. ఈ రోజుకి వాళ్ళు ఎందుకు కామైపోయారు నేను కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే సినిమాలో కథ చెప్పడం వేరు, నిజ జీవితంలో చేయడం వేరు. సో మీకు నేను నాకు ఆ రోజు నిర్ణయించుకున్నాను, నిజంగా ఒక భద్రత ఉన్న సమాజం కావాలి మనకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చెల్లెలకి. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు గాంధీజీ గారు అంటారుగా, అర్ధరాత్రి ఆడతిరితే నిజమైన స్వాతంత్రం. ఈరోజు పగలు కూడా తిరిగే పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటా ఉంటాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.